ఎడారిలో ఓయాసిస్సులాగా కరోనా ఆర్థిక కష్టకాలంలో జగనన్న చేయూత అందుతున్నట్లు అందుకున్నట్లు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. 14,000 మందికి 28 కోట్ల రూపాయలు జగనన్న చేయూత సహాయక చెక్కులు పంపిణీ చేశారు. దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల మహిళలకు ఆర్థిక చేయూత ఇచ్చే జగనన్న చేయూత పథకంను శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో 4 మండలాలకు చెందిన మహిళలకు జగనన్న చేయూత పథకం చెక్కులను అందించారు. మన ఈ సభలో మనందరం కూడా ఆలోచించాలి. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇండియాలో 3వ ప్లేస్ ఉన్నాడు. ఏ ప్లేస్ లో ఉన్నాడు? 3వ ప్లేస్ లో. మనం చెప్తాము ఈ చైతన్య ఈ స్కూల్స్ 1వ ప్లేస్, 2వ ప్లేస్, 3వ ప్లేస్. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అనుకోలేదన్నాడు. నువ్వెందుకు తెప్పయ్యా 20 ప్లేస్ లో కొట్టావు ఎప్పుడు? ఈరోజు మా జగనన్న 3వ ప్లేస్ కు వచ్చాడు. సంవత్సరానికి సంవత్సరం బిడ్డ, సంవత్సరం బిడ్డ 3వ ప్లేస్ కు వచ్చాడు. ప్రజాదారంలో 1వ ప్లేస్ లో ఉన్నాడు. కాబట్టి అటువంటి సీఎం నేనైతే అసలు ఈ కరోనా ఎలా చేస్తారు అనుకున్నాను. కానీ నా వర్క్ నా పర్సనల్ ఒపీనియన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వేస్తున్నాడో, ప్రజల్లో కూడా ఇదే డౌట్, యాడ్ నుంచి వస్తున్న డబ్బు ఎట్టిస్తున్నాడు, ప్రతి ఒక్కరికి డౌట్. ఇంత డబ్బు ప్రజల కోసం ఈరోజు ఖర్చు పెట్టే రాష్ట్రం ఏమన్నా ఉందంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి సభ ముఖ్యంగా తెలియజేస్తుంది. కాబట్టి మహిళా తల్లులందరూ కూడా ఎవరికి వచ్చిందో అందరికీ మైక్ ఇస్తాం. మీ మీ ఒపీనియన్ జగన్మోహన్ రెడ్డి వల్ల మీరు ఎంత సంతోషంగా, ఎందుకంటే ఇది చిన్న పనిగా ఇటువంటి పథకాలని ఈ టైంలో తీసుకురావటం అది మామూలు మనసు చేసే పని కాదని చెప్పేసి